స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. పొగత్రాగడం క్యాన్సర్కి కారకం. అది ప్రమాదకరం. కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఎంతోమందిని నేటికి భయానికి గురిచేస్తున్న చెన్నైలోని డిమాంటీ కాలనీ అనే ప్రదేశం ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ఈ చిత్రం చెన్నైలో జరుగుతున్నందువల్ల పాత్రలు, సన్నివేశాలు ప్రేక్షకుల సౌకర్యం కోసం తెలుగులో మాట్లాడతాయి. తొడగొట్టి గర్జిస్తున్న యువ కిశోరం. అవునవును, తర్వాత ప్రపంచమంతటా కాసుల వర్షం కురిపిస్తున్న సింహగజన అని వేయండి. రెండో రోజు అయితే కొడతారా ఏంటి? పబ్లిసిటీ అయ్యా మనమే బూస్టప్ చేసుకోవాలి. ఫేస్బుక్, ట్విట్టర్ లో ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేసేయండి. ఈ పాచందగా బచ్చల్ని పక్క దోసేయండి. మనమేం వృద్ధాశ్రమం నడపడం లేదు. ఏంటి బాబు, కచ్చపడానికి వచ్చావా? అవును సార్. ఆ రోజుల్లో రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు కథలు నాతో డిస్కస్ చేసేవారు. బాబు ఈయన పొద్దున్నే సోది మొదలు పెట్టాడు సార్. కథ చెప్పడానికి వాళ్ళు రమ్మన్నారు. ఈ రోజు రమ్మన్నానా? సరే కూర్చో. సినిమా బాగోపోతే చాలు, అడ్డమైన ఎదవా కంటిని చుమ్మేస్తాడు. నీ కదే కదా? అవును సార్, నాదే. అంటే రేపు సినిమా తీయడం పూర్తయ్యి రిలీజ్ అప్పుడు ఇంకొకటి ఇది నా కదా అని కోర్టులో కేసు వేయకూడదు. అప్పుడు డిపాజిట్ కట్టడానికి నా దగ్గర డబ్బులే ఉండవు. సరే, ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు? చిన్న బడ్జెట్ అయినా కదా మొదలెట్టావు, ఇప్పుడేమో పీరియడ్ అంటున్నావు, బిల్డింగ్ బ్లాస్ట్ అంటున్నావు. అలాంటివి గ్రాఫిక్స్ లో వర్కౌట్ చేసుకోవచ్చు సార్? గ్రాఫిక్స్ ఏమన్నా మన రైతు బజార్లో పోగులు పెట్టమ్ముతున్నారా? వాళ్ళు వేసే బిల్లు ఎప్పుడైనా నువ్వు చూసావా? ఒక పాము బుసబుసమంటూ పడగెత్తే కాటేయడానికి 15 లక్షలంట. అది ఇది లెక్కైతే మనకు బొక్కే. ఇది బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీయా? లేదు సార్, నిజంగానే డిమాంటి కాలనీ అని ఒక చోటు ఉంది సార్. దాని గురించి కొంతమంది చెప్పిన కథలు విన్న తర్వాత కొంత మార్చి నేనే సొంతగా రెడీ చేశాను సార్. ఏం మార్చావో ఏంటో. సరే, నీ దగ్గర కామెడీ స్క్రిప్ట్ ఏదైనా ఉందా? ఏ టైప్ ఆఫ్ కథ చెప్పండి. కథే అక్కర్లేదు, లవ్ మాత్రం కంపల్సరీ. హీరో, హీరోయిన్, విలను,
పంచలు ప్రాసలు తప్ప కంటెంట్ అక్కర్లేదు. మన బ్రహ్మి సెకండ్ హాఫ్ లో ఎంటర్ అయ్యాక హీరోకి అసలు డైలాగులే ఉండకూడదు. థియేటర్ లో ఆడియన్స్ వెర్రి కామెడీకి కిచకిచకిచమని నవ్వుతూనే ఉండాలి. అందులోను ఈ అమ్మాయిలందరూ చాలా గ్లామర్ గా డాన్స్ స్కోప్ ఉండేలా 5 సాంగ్స్ షూట్ చేశాం. డమ్మి పీసు లాగా లైఫ్ అయ్యిందంటే జిమ్మితో కైనా నీ ముందు ఊపేనా మమ్మీ డాడీకి భారమయ్యావంటే రమ్మి ముక్కైనా కలిసేనా. కనీసం దేవుడే నా కాపాడ్డాను ఒక అమ్మాయి ఆడుతున్నా. ఆ టైంలో రేకులు పగిలి కొట్టుకుని ఒక లోపల దూకుతున్నాడు. విపచ్చమైన బ్లాస్ట్ మెల్లగా రౌండ్ ట్రయల్ వేసి లోపలికి వెళ్ళి ఒక కింగ్స్ ఒక స్ట్రాంగ్ టీ అక్కడ ఫిక్స్ చేస్తాం. మెల్లగా జూమ్ అవుట్ అయితే అక్కడ ఇంట్రొడక్షన్ అండి హీరోది. బాగుంది అజీ. అయ్యో సూపర్ గా ఉంది బాసు. థ్యాంక్ యూ జీ. అవును ఎవరిని హీరో అనుకుంటున్నారు? నేను చేసేద్దాం అనుకుంటున్నాను బాస్. ఏంటి బాస్ ఏంటి మ్యాటర్? ఏం లేదు గురు, తిన్న కొడుకు హీరో అయిపోతాం. అది వదిలేండి. ఇప్పుడు లవ్ సీన్ కూడా క్యూట్ అండ్ బబ్లీగా ఒక హీరోయిన్ ఉంటుంది, హాఫ్ సారీ కట్టుకుని వెస్పాలో స్టాండ్ దిగకుండా వస్తుంది. మమ్మీ ఈ డ్రా మమ్మీ ఏమిట్రా కమ్ ఆన్ ఏమిటో చెప్పు. రే డమ్మీ ఎక్కడ ఉన్నావు? ఏయ్ నీకు ఏ కలర్ ఫ్యాన్ ఫిక్స్ చేయమని చెప్పాను? బ్రౌన్ కలర్ ఫ్యాన్ అనే కదా మేడం చెప్పారు. మా మై రూమ్ లుక్ సో బ్యాడ్ విత్ దిస్ ఫ్యాన్, ఐ వాంట్ ద వైట్ ఫ్యాన్. ఏది నువ్వు సరిగ్గా వినిపించుకోవా, ఆ వైట్ కలర్ ఫ్యాన్ ఫిక్స్ చేయి. ముందు వాచ్మెన్ అనాలి, పంచాయత కాని వాళ్ళందరినీ తీసుకొస్తాడు. హాయ్ మ్యామ్, వీఆర్ ఫ్రమ్ వసంత్ అండ్ కో, టీవీ ఇన్స్టాలేషన్ కోసం వచ్చాం. రండి. స్విచ్ చేసేకురా. ఈ లుక్కే తేడాగుందే. ఎందుకురా? ఏమి అవ్వలేదే. బాబు ఒకసారి ఇట్రా. వస్తున్నాను సార్. ఏంటి సార్? మార్చ్ చేసిన చోట స్క్రూలు డ్రిల్ చేశారనా? ఇట్రా ఈ రూమ్ కిరా, ఈ ఫ్యాన్ ఎవరు ఫిక్స్ చేస్తారు? నో 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 స్టాప్ ఇట్, నాట్ రెడ్ కలర్ గ్రీన్. ఇక అసలు పని వచ్చారాదా? ఇంకోసారి ఏరియాకి వచ్చామంటే అయిపోతావు. ఎలారా ఇంత యూస్లెస్ గా ఉన్నావు? వర్క్ అంతా అయిపోయింది మేడం. ఏసీ పాయింట్ ఫిక్స్ చేసావా? హా చేశాను. ఆ మొత్తం ఎంత అయ్యింది? మెటీరియల్స్ కొక 700 రూపాయస్, మిగతా వర్క్ లేబర్ కొక 700 రూపాయస్ మేడం. నువ్వు చేసిన పనికి 1400 చాలా ఎక్కువ. ఇదిగో 1000 ఉంచుకో. అయ్యో కుదరదు మేడం. మేడం ఏసీ వైరింగ్ అవి ఫిక్స్ చేశాను మేడం. ఆ చెప్పండి. ఇన్స్టాలేషన్ ఛార్జెస్ 1500 రూపాయస్. ఓకే. ఒక టీవీ తగిలించడానికి 1500. ఓకే థాంక్యూ. పింకి పాంకి పాట అంటుటాంకి వాండ్ర పడితే యూసేందిరా మామా, పౌరుషం గీరుషం లీవ్ పట్టిపోయేరా మెసేజ్ లో ఆ మస్కిట్ క్వీన్ నిన్ను బైక్ చేయను బొమ్మందిరా. చెప్పుడమ్మే. విమల్ రాక విందాక ఫోన్ చేశాడు, ఇప్పుడు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ లో ఉంది. నాకు చేశారులే, నేను మాట్లాడాను. వాడు డైరెక్ట్ గా రూమ్ కి వెళ్తానన్నాడు. నువ్వు వెళ్ళిపో. సరే విమల్. వీడి ఫేస్ కి ఇదే ఎక్కువ. ఇప్పుడు చూడు ఫస్ట్ కిస్ నేను గివ్ అన్ కదా, ఇప్పుడు నువ్వు గివ్ గివ్. అయ్యో ఐ స్వెట్ కమింగ్ ఓపెన్ సెట్. యు నో స్వెట్. అయ్యో నన్ను చూస్తున్నాడు. ఆమో దాన్ని చూసేస్తున్నాడు. ఏంటి ఎవరు వదిలేలాడే బాబో? ఏం పని చేస్తున్నారా? బట్టలు ఆరేసుకుంటాను. ఎలాండి సార్ ఎలాండి.
కొంచెం కూడా డీసెన్సీ లేదు. బాసే నువ్వే న్యాయం చెప్పు, నేనా నిన్ను తొంగి చూశాను? నువ్వే కదా నన్ను తొంగి చూసావు, మొత్తం చూసావు కదా, ఇక వెళ్ళిపోవచ్చు కదా. ఏ వెళ్ళిపో బాసే, రాయ్ పోరా ఇక్కడ నుంచే, బాడీ చూడు అగ్గిపుల్లలాగా పోరా. సారీ బేబీ, ఆ కాక్రోచ్ మిడిల్ కమింగ్, దట్స్ వై లేట్. ఓ నో మై ప్రైసీ బ్లడీ, మంచోళ్ళ కలరింగ్ ఇచ్చి మన బేబీకి వెళ్ళైనా సార్, చూసించాలి పో. ఎక్కడున్నావురా? ఫోన్ చేస్తే తీవా. రూమ్ లో నిద్రపోతున్నాను. పడుకోవడం తప్ప నీకు వేరే పనిలేదా? సరే రాఘవ్ ఉన్నాడా? వాడికేదో మూడ్ ఆఫ్ అని మేడం మీదకి వెళ్ళాడు. నా పరిస్థితి అదేలే గాని, సరే వాడిని తీసుకుని సరే సార్. అలాగే వచ్చేటప్పుడు ఫ్రిడ్జ్ పక్కన పెట్రోల్ కొని పెట్టాను. ఏ రాఘవ, విమల్ ఫోన్ చేశాడు, వైన్ షాప్కి రమ్మన్నాడు, వెళ్దామా? లేదురా, నైట్ నా స్టోరీ పని మీద కొంచెం బయటికి వెళ్ళాలి, నువ్వు వెళ్ళరా. రే అంత ముఖ్యమైతే రేపు చూసుకోవచ్చు, పద బయలుదేరదాం. రారా ఏంట్రా, ఏమైంది బండికి? బైక్ మనకన్నా ఎక్కువ తాగేస్తుందిరా. రెడమ్మే పెట్రోల్ ఇవ్వు. మర్చిపోయాను మిమ్మల్ని. పోరా, నీ చావు నువ్వు చావు కానీ రూమ్ దాకా నా బైక్ని నువ్వే తోసుకురావాలి, లోపల పెట్టు. సరే పోదండి, డమ్మి డబ్బులు తే. రే నా దగ్గర లేవు. నా దగ్గర లేవు. రే డబ్బులు లేకుండా ఊరుకుంటూ వచ్చేసారా? పక్కన రాగా పాలు చేశారో, పాలు తాగి కొరగాళ్ళమా, బారుకు రావడం మొదలెట్టారు. ఇంక ఈ దేశాన్ని ఎవడో కాపాడలేడు. చెప్పు విమల్. ఇక్కడే పండింట్లోనా? మ్యాటర్ ఏంటి మామా? ఇటు కొంచెం వచ్చి వెళ్ళరాదు. ఏ మూడు బాగాలేదని ముగ్గురం మందేద్దామని వచ్చాము, చేతిలో పైసా లేదురా, నువ్వు వస్తావా? కష్టంరా. సరే ఉండు, కనుక్కొని చెప్తాను. ఏమన్నాడు? పండు. ఏంటి? మన ఆళ్ళకేదో అర్జెన్సీ అట, పిలుస్తున్నారు. ఇంకోసారి ఫోన్ చేస్తే బొక్కలో తోస్తానని చెప్పు. రాము సార్, ఆ సూట్ కేసు తీసుకురా. అలాగే సార్. ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయాలి. పండు. ఏ నా మొగుడు వచ్చాడు, నువ్వు బయలుదేరు బయలుదేరు. చూడండి ఏమంటున్నారు, రావడానికి రెండు రోజులు పడుతుందన్నారు. ఏమొచ్చిందో ఏమో, సర్ప్రైజ్ చేద్దామని చూడాడు, నువ్వు బయలుదేరు. సరపండి. ఇట్రా ఏంటి? ఇప్పుడు నువ్వు డోర్ తెరిచి నా మొగుడికి హాయ్ చెప్తావా? కొంపలో ఇంకెవరూ లేరు కూడా. మరి ఎలా వెళ్ళమంటారు? పై పట్టుకొని దిగాల. అలా వెళ్ళాల్సిన కన్నా నాకేంటండి, నేను మెయిన్ డోర్ నుంచి వెళ్ళిపోతాను. మీరు ఆల్రెడీ నన్ను ఉంచుకున్నారన్న టాక్ వచ్చి బయట బ్యాడ్ అయిపోయాను. కానీ ఇక్కడ జరిగే మ్యాటర్ వేరు. ఉల్లిపాయలు వచ్చి ఇల్లు చంటు తోమి మీ పట్టులో తుక్కు పెడుతున్నాను. ఎందుకండి నాకు బానిస బతుకు? ఎంత మాట అనేసావు శ్రీని, నేను నిన్ను బానిసలా చూస్తున్నానా? నా చిట్టి మనసును అర్థం చేసుకోవా. ఏమండి బయట మీ ఆయన టిక్కి టిక్కు అని బెల్లు కొడుతుంటే మీ యదో పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఎందుకండి? ఏ ఏంటి ఓవర్ గా వాగుతున్నావు, మర్యాదగా పై పడుకుపో. ఏ ఉండు, ఇదిగో ఈ 2000 తీసుకో. నీకు డబ్బులు కావాలంటే నాకెప్పటిలాగే 5 o'clock కి ఫోన్ చేయాలి, సరేనా? బయలుదేరు. కాండ్రగించి ఉమ్మి వేసరా, పొర్లాడినా పేరు పొంది ఊరిలోన తిరగొత్తు.
డమ్మి పీసులాగా లైఫ్ అయ్యిందంటే ఈ జిమ్మితో కైనా నీ ముందు ఊపేనా మమ్మీ డాడీ. చెప్పరా. ఏ విమల్ వెళ్ళిపోయారా? ఇంకా లేదురా, బయలుదేరబోతున్నాం. ఏ అయితే అక్కడే వెయిట్ చేయండి, నేను ఇప్పుడు వచ్చేస్తాను. రే సూపర్ రా, పనిలో పని వచ్చేటప్పుడు లీటర్ పెట్రోల్ తేమావా? సరే సరే తెస్తాలే, పెట్టు. ఆటో రే వచ్చాడరా. మీద చెయ్యి వేయడము తెలుసు, శత్రు అంటే తోలు ఒలవడము తెలుసు. ఏదన్నా ఫేస్ టు ఫేస్ తలపడతాను. నీలా వెన్నుపోటు పడడం నాకు తెలియదు, నాకే కాదు నాలాంటి పేదవాళ్ళకి ఎవరికీ తెలియదు. లైఫ్ డిప్రెసింగ్ గా ఉందిరా. వచ్చే 5-10కి ఫోటోషూట్ చేద్దాం అనుకుంటే నాకు తగిలే ఎదవులంతా చూడ్డానికి మహేష్ బాబులా ఉండాలి, పవన్ కళ్యాణ్లా ఉండాలంటున్నారు. ఆడి ఫేస్ బాగాలేకపోతే నేనేం చేయగలను మామా? గమ్మని కెమెరా అమ్మేసి దుబాయ్కో ఎక్కడికో వెళ్ళిపోయి వంటల పెంటలు అమ్ముకుని బతుకుదాం అనుకుంటున్నా. అది కుదరదురా, మనం చేసింది ఓన్లీ బ్యాచిలర్ డిగ్రీ. రే చీ, ఎందుకురా ఇప్పుడు చూడు ఏడు మొక్కలు వేసుకుని కూర్చుంటారు? ప్రయత్నిస్తే పనిపోద్ది. నీకేంటి రాజా, ఈజీగా అనేసావు. ఒక పెద్ద బంగ్లా లోపలికి వెళ్తున్నావు, లోపలికి వెళ్ళి ఏం పని చేస్తున్నావో ఎవరికి తెలీదు. బయటకు వచ్చేసరికి పాకెట్ నిండా పైసలు. ఎంతమందికి ఇలాంటి ఒక లైఫ్ దొరుకుతుంది చెప్పు. నేను మీకు ఎదవలా కనిపిస్తున్నా కదా, మీ ప్లేస్లో నేనున్నా తప్పుగానే అర్థం చేసుకుంటాను. కానీ లోపల లోపల ఇరుక్కుపోయిన దేవుడా అన్న ఫీలింగ్ చూడు, నాకు మాత్రమే తెలుసు. కానీ ఇందులో ఉన్న ప్లస్ ఏంటంటే డబ్బులకి డోకా ఉండదు. ఇదిగో అది ఇప్పుడు ఇలా మీ ఖర్చులకు పనికొస్తుంది. మీరంతా సెటిల్ అవ్వండి, ఆ తర్వాత ఆ ఇంటి ఆంటీ జోలికి అస్సలు వెళ్ళను. కానీ ఒకట్రా, ఈ యదవ ఎమోషనల్ డ్రామాలు అవన్నీ మన దగ్గర వర్కౌట్ అవుతాయి. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నోళ్ళగా ఫేస్ అదోలా పెట్టే బదులు ఏదో ఒక రోజు గెలుస్తావన్న కాన్ఫిడెన్స్తో కాళ్ళ దగ్గరేసి పొగరగా తిరగలరా. ఈ పరిస్థితుల్లో పొగర ఒకటి తక్కువ. ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. కానీ జీవితం ఒక చక్రంరా, ఇక్కడ గెలిచేవాడు ఓడిపోతాడు, ఓడిపోయేవాడు గెలుస్తాడు. అది నువ్వు ఇంకా అర్థం చేసుకోని. మన లైఫ్ అగిపుల్లే బుజ్జి, వాటంగా గీచి అంటించి అది వెలగానిచ్చి, నీ పొగరే పవరై పయనించి నువ్వు గెలిచే కుర్చి గగనాన్ని చీల్చి నువ్వు గాలి పటమై విహరించి రారా చిందయ్యరా, ఇక సీనే నీతిరా, నువ్వు ఫీలే కాకురా ధూళే రేపరా, ఓరా మన జీవితం ఒక కూలింగ్ తీరురా, వీరా ఆ వీరులో దొరకై పొందరా. నీ హృదయం చెప్పే మాటింటే నువ్వు సాగేది పూల దారంటే, నీకంటూ కష్టం ఉందంటే నేస్తానై ఉంటా నీ వెంటే, చుట్టాలా వాళ్ళు కోళ్ళల్లే వస్తారు మేతేస్తే మెక్కిపోతారు, ఫ్రెండ్స్ ఏమో నీకై ప్రాణాలు ఇస్తారు, చేయి కలిపి కదిలిపో పో ముందుకు పోరా చిందయ్యరా, ఇక సీనే నీదిరా, నువ్వు ఫీలే కాకురా ధూళే రేపరా, ఊరా మన జీవితం ఒక కూలింగ్ బీరురా, వీరా ఆ బీరులో దొరకై పొంగరా.
గడియారం వంక చూస్తూనే అని మానేసి నువ్వు పడుకోకు. నీ టైమ్ స్టార్ట్ అవుతుంది, నీ సత్తా నువ్వు కోల్పోకు. వాడు గెలిచే అరే వీడు కూడా గెలిచేరా అనుకుంటూ ఫీల్ అయిపోకు. నువ్వు గెలిస్తే వాడు ఏదోలా చూస్తాడు, ధైర్యంగా సాగిపో పో దూసుకుపోరా చిన్నయ్యరా ఇక సీనే నీదిరా. నువ్వు ఫీలే కాకురా తూలే రేపరా, పోరా మన ఈ జీవితం ఒక కూలింగ్ తీరురా. వర్షం వచ్చేలా ఉందిరా, కాసేపు ఆగి బయలుదేరుదామా? నేను ఆకాశాన్ని ఒక చూపు చూస్తే చాలరా, అర్ధరాత్రి కూడా అదిరిపోయి ఎండ కాస్తుంది, వర్షం పడదంతే. హలో, హలో, రేపు సాయంత్రం 5 గంటలకి ఆర్కాస్కి వెళ్ళామండి, అక్కడ క్యాష్ రెడీగా ఉంటుంది. సరే అండి, తీసుకున్న తర్వాత నాకు ఫోన్ చేయి. సరే అండి. ఏ నువ్వు ఒంటరిగానే ఉన్నావు కదా, ఓకే ఒకసారి చెప్పవా? చెప్పు. హలో పండు, స్వీట్ బాయ్ పెట్టేనా? సరే అండి. అది కాదు, చాలా రోజులుగా నా మైండ్లో ఒక మ్యాటర్ రన్ అవుతోంది, నువ్వేంటి ఆంటీని మాటి మాటికి పండు పండు అని పిలుస్తున్నావు? నిన్నే పిల్లాడితో సినిమా చూసావా? సినిమా బాగుంటుంది, అందులో నాగార్జున టబుని పండు పండు అని పిలుస్తాడు కదా, అలానే నేను పిలవాలని ఆర్డర్. సినిమాలో అలా పిలిస్తే టబ్బు టెన్షన్ అవుద్ది, కానీ ఇక్కడ జరిగే మ్యాటరే వేరు. ఒకే ఒకసారి నీ నోరారా పండు అను ఫీల్ అవుతున్నాడా? నవ్వమంటే ఏం చేస్తున్నావు చక్కగా, ఈ టైప్లో నవ్వుతూ పండు అనుగుండు అంతే దగ్గరకు వచ్చేసావు, చెప్తూనే ఉండు. ఆహా అబ్బా, మళ్ళీ చెప్పు. ఈ తక్కువ ఫ్లాష్ బ్యాక్ ఇంత బిల్డప్ యాక్చువల్లీ ఇవాళ మందు మంచి కిక్ ఇచ్చిందిరా, వేరే లెవెల్. జాలిగా ఎక్కడికైనా డ్రైవ్ కెళ్దామా? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ముందు వర్షం ఆగ్గానే రూమ్కి వెళ్ళి. అర్జెంట్ అయితే నువ్వు వెళ్ళరా, పలిసి రాగవా, ఎక్కడికైనా వెళ్దాంరా, ఇంట్రెస్టింగ్గా ఏదైనా చేద్దాంరా. నాకు చోటు తెలుసు, వెళ్దామా? ఎక్కడ? డిమోంటీ కాలనీ తెలుసా? ఎక్కడ? కమల్ హాసన్ గారి ఆఫీస్ పక్కన. ఈరోజు అక్కడికి వెళ్దాం అనుకున్నా. అది ఏదో బూత్ బంగ్లా అంటారు కదరా, చెప్పేవాళ్ళు అలాగే చెప్తారు, వెళ్ళి చూస్తుద్దామా? నేను రాను. వై ఎందుకు రావురా? నాకు పొద్దున్నే పని ఉంది, 8 మా నాడీ జ్యోతిషుడిని కలవాలి. మా అమ్మ మన 4 జాతకాలని చూపించమంది. అవునరా బాబు, అమ్మ తప్పకుండా వెళ్ళమంది, పొద్దున్నదో పని ఉంది. యా ఆ నాడీ జ్యోతిషుడు అంత కరెక్ట్గా చెప్తారా? అవన్నీ కరెక్ట్గానే చెప్తారు. నిన్ను చూడగానే నువ్వు ఫిగర్ ఉండి కరెక్ట్గా కనిపెట్టేస్తాడా? అంటే శ్రీని, వర్షాగానే రూమ్కి వెళ్ళిపోతాను. పోకిరిలాగా బిహేవ్ చేస్తున్నాడు. అయ్యో పోకిరా, ఒక్కసారి కమిట్ అయితే పక్కడి మాట అస్సలు విన్న. వాడు రామ్ గోపాల్ వర్మ సినిమాకే భయపడతాడని నీకు తెలుసు కదా, వాడి దగ్గర దయ్యాలు ఇది మాడతారేంట్రా, పాపనరా వాడు. ఏంట్రా పాపం? రాఘవా ఇందాక కమిట్ అవ్వలేదు, కానీ ఇప్పుడు కన్ఫర్మ్ గా కమిట్ చేస్తున్నావు.
ఇప్పుడు చూపిస్తాను రా నీకు మమ్మీ రిటర్న్స్. నన్న మాట వినరా, నేను రాను. నన్ను వదిలేయండి రా, నేను రూమ్కి వెళ్ళిపోతాను. ఏంటి రూమ్కి వెళ్ళి దా రాజా, నేను చెప్పేది వినరా. దారా, నన్ను వదిలేయండి రా, లేకపోతే నేను లోపలికి రాను. నేను తీసుకెళ్తాను, వదిలేయండి రా, ప్లీజ్ రా. జాగ్రత్తగా రండిరా. ఏంట్రా ఇల్లు ఇలా ఉంది? నేను మిమ్మల్ని వెళ్ళిపోతావురా. సిటీ మధ్యలో ఇలాంటి చోటుని ఎలారా ఊరికని వదిలేశారు? దాని వెనక చాలా పెద్ద స్టోరీ ఉందిరా, ఒక్కడో ఒక్క కథ చెప్తాడు. ఆ కథలన్నీ మనకెందుకురా బావా? వీడికి ఏదో ఒక ట్విస్ట్ ఇవ్వాలి. నన్ను పోకరి అంటాడా వీడికి? ఇప్పుడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది చూడు. విమల్ శ్రీని, సజిద్గాడు ఈ సౌండ్కే చచ్చిపోతాడు. రే, నాకే ఉచ్చ పడిపోయింది. ఇప్పుడు మన వంటర పక్షి ఏం చేస్తోంది? సజిత్, విమల్, విమల్ ఎక్కడ ఉన్నారా? నీ ఎకసకాలకి లిమిట్ లేదు. నువ్వు రా మావా, ఆడి బదులు నిన్ను తోసుంటాను. చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదా. నీ ప్రాబ్లం ఏంటి? లాస్ట్ గా ఓకే ఒకేసారి ఆ
మరి ఓరవుతాను పదరా. రాఘవ రారా. ఏయ్ సజ్జన్ వినిపిస్తుందా? సజ్జన్ రే అటు ఉన్నాడు రా. రాఘవ ఇటు ఉన్నాడు రా. ఎక్కడున్నారా సజిత్? సరే ఎందుకు ఇలా చేస్తున్నారా? రే ఊరికి ఆట పట్టించాలంటరా, దీనికి ఎందుకు టెన్షన్ అవుతున్నావు? రే ఇక్కడ ఎక్కువసేపు వద్దు, పదండి. రే వాడు చెప్పేది పట్టించుకో. ఏమైందిరా? ఏం లేదు. పొద్దున్న జాతకం తొక్క అంటూ రే వెళ్ళక తప్పదంటావా? పోరా, ప్రతిదానికి స్టైల్ దొబ్బుతున్నావు. దేవుడా నాకు మాత్రం బాగా చెప్తే చాలు. చెప్తారు చెప్తారులే పద. అరే ఈ చోట ఎంత మంగళకరంగా ఉంది కదా. గోవింద రండి నాయనారా, ఎవరికి జాతకం చూడాలి? నాకు కాదు. నాకు కాదు అయితే నాకు కాదు. ఎవరు చూపించకపోతే ఇంకెందుకు వచ్చినట్టు? బాబు అయితే నీకు చూద్దాం. ఇదిగో బాబు, ఇందులో నీ కుడి చేతి బొటన వేలు ముద్ర వేయి బాబు. నీ జాతకం ఏంటో చూసేద్దాం. వెయ్యి బాబు, ఏ విషయంలోనూ కంగారు పడకూడదు, భయపడకూడదు, వెయ్యి. శభాష్. నవగ్రహ దేవత అనుగ్రహ ప్రసాద వల సిద్ధిరస్తు. నవగ్రహ దోష నిర్దోషోస్తు నవగ్రహ దేవత అనుగ్రహ ప్రసాద వల సిద్ధిరస్తు. నీ పేరు కకా కికి కుకేలో ఏదైనా వస్తుందా? కాదు. కాదా? ఆ ర్యాకులో మూడో లైన్లో ఉన్న తాళపత్రం పట్రా. తతాతితి తుతో తతై. కాదండి. కాదని నేను అనుకున్నాను, ఆ తాళపత్రంలోనే ఉండాలి. ఇదిగోనండి. బాగా మేనేజ్ చేస్తున్నాడు కదా. ససాససి సుసు ససాసై. అవును. మీ పేరు శ్రీనివాస? అవును. బాబు మీ రేఖల గురించి ఏం చెప్తున్నారంటే, మీకు వచ్చినవి ఒంటి సూటితో కూడిన ఒక్కర రేఖలని. మీరు పుట్టిన ఆంగ్ల తేదీ 26/1/1988, తెలుగు నెల పుష్యమాసం. మీ పేరు శ్రీనివాసు, మీ తండ్రి గారి పేరు కృష్ణమూర్తి, తల్లిగారి పేరు లీలావతి. ప్రస్తుతానికి మీ తండ్రి గారు తల్లిగారు ప్రాణాలతో లేరని చెప్పబడింది. మీ జాతకం ప్రకారం జన్మలగ్నం మేనం. రాహు మిథునంలోను, కుజుడు శని కన్యలోను, గురు తొల్లోను, సూర్యుడు శుక్రుడు బుధుడు వీళ్ళు ముగ్గురు మకరంలో ఉండటం వల్ల ఇది మీకు ఒక దరిద్రపు కొట్టు జన్మ. అవును బాబు, చివరిదాకా మీరు ఏం వ్యాపారం చేసినా బెడిసి కుడుతుంది. ఉపయోగం లేకుండా భూమికి భారంగా దండక తిండి తింటూ పైకి పోయి చేరవలసిందే. తర్వాత మీ వివాహ జీవితం గురించి ఏం రాసిందో చూద్దామా. చచ్చింది పో. ఇది రాసేటప్పుడు అగస్త్యుడికే చేయగొడిగినట్టుంది. ఈ జన్మకి మీకు వివాహ యోగమే రాసిపెట్టిలేదు. అద్భుతమేదో జరిగి 7 వింతలు దాటి 8వ వింతగా ఎక్కడి నుంచో ఒక అమ్మాయి వచ్చి పట్టుబట్టి హడావుడిగా మిమ్మల్ని వివాహం చేసుకున్నా. నీ దరిద్రం కొద్దీ అమ్మాయి నీ మాడు పగలు కొట్టి ఆ రోజు రాత్రి అక్కడి నుంచి పారిపోతుంది. మొత్తం మీద నువ్వు పుట్టడమే దండగని చెప్పేసి ఆ రోజుల్లోనే అగస్త్యుడు రాసిపెట్టాడు శుభం. నీ ముద్ర వేనాయనా? దీని తాళపత్రం ఇక్కడే ఉంది కదా. ఈశ్వర బాబు, మీ రేఖల పేరు వంకర టెంకర కోణ రేఖలు. ఈ రేఖల ప్రకారం మీకు పెట్టిన పేరు విమల్. అవును. మీ తల్లిగారి పేరు గీత, తండ్రి గారి పేరు ఈశ్వరరావు, కరెక్టా? అయ్యా నా జీవితం ఎలా ఉంటుందో చెప్తారా? జీవితం వాడైనా చివరిదాకా దండగ తిండి తిని బతికేస్తాడు. కానీ నువ్వు పుట్టడమే దండగరా, కుదిరితే ఈరోజే బాధ్యత అన్నాయి. మళ్ళీ పుట్టిరా,
అప్పుడైనా ఇది బాగుడి తస్తుందో లేదో చూద్దాం. అయినా నీ జాతక చక్రం ఏంట్రా ఇంత వక్రంగా ఉంది? మీరంతా నా ప్రాణాలు తీయడానికే ఇక్కడికి వచ్చారా? సో మై వివాహ యోగం. బాబు నీ చూద్దామా లేదు? వద్దండి. ఎందుకు చూపించుకో? ఊరికే ఉన్న మమ్మల్ని జాతకం చూపించుకోమని అడ్డమైన యదవల దగ్గర తీసుకొచ్చి పరువు తీసి అవమానించి ఇప్పుడు నువ్వు చూపించుకోనంటావా? పెట్టరా. ఇందులో వెలుపుద్రమేనాయన. రే డమ్మిగడికి బాగా చెప్తే నేను ఆత్మహత్య చేసుకుంటానరా. ఉండండి, లోపలికి వెళ్ళి వస్తాను. ఈశ్వర. సో మై వివాహ యోగం. పెళ్ళొకటే తక్కువ ఇప్పుడు మనకి. రాఘవ జీ పగిలిపోద్ది, కాసేపు మూసుకునుండు. లేదే ఈశ్వర. బాబు జాతకం ఇక్కడున్న తాళపత్రాల్లో లేదు. శుక్రవారం వైదీశ్వరాలయం నుంచి కొన్ని తాళపత్రాలు వస్తాయి. మీరు శనివారం వచ్చారంటే ఈ బాబు జాతకం కూడా బయటపడిపోతుంది. ముందు బయటికి వెళ్ళిపోతానా? రే ఇదిగో సార్, అదే చూసి పెట్టండి. నువ్వు మాత్రం బతికిపోదావునే సార్. మరి డబ్బులు శనివారం వస్తున్నాగా, అప్పుడు ఇస్తానులే. బాబు శనివారం తప్పకుండా రావాలి. ఇంకెవరిదైనా చూడమంటారా? ముందు మీది చూసుకోండి. మా వీడు పెద్ద ఫ్రాడ్ రా. నీ బతుకే తేడాగుంటే ఆడేం చేస్తాడరా? అమ్మా నాన్న పేరులతో సహా కరెక్ట్ చెప్పాడు రా. హలో చెప్పండి. ఏమండి చాలా దూరం వచ్చేసానండి, ఇంకోసారి వస్తాను. ఏమండి దీని గురించి 30 కిలోమీటర్లు వెనక్కి రావడం కుదరదండి, శనివారం వస్తాను. హలో హలో ఏంటి మీరు చెప్పేది వినిపించదండి. హలో హలో ఏమైందిరా? మీరు ఇంటికి వెళ్ళండి, నాకు చిన్న పని ఉంది. పండు తినాలా? వెళ్ళండి రా, వచ్చేస్తాను. రా రాఘవ. ఏంట్రా మీరు ఆడాలి సీరియల్ మీద పడ్డారు? రే ఇట్రా ఒకటి చూపిస్తా. ఏంటి డిమాంటి కాలనీయా? రే అసలు అక్కడ ఏం జరిగిందిరా? ఏం జరిగిందా? ఎంతమంది చచ్చిపోయారో తెలుసా?
వాళ్ళందరూ ఎందుకు చచ్చిపోయారో ఎలా చచ్చిపోయారో ఎవరికీ తెలీదు. ఒక్కొక్కడు ఒక్కొక్క చెప్తున్నాడు. కానీ ఆ కథలన్నిట్లోనూ కొన్ని విషయాలు మాత్రం కామన్గా ఉన్నాయి. సో వీళ్ళంతా చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇలా జరుగుంటుందేమో అనిపిస్తోంది. 19th century బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చెన్నైలో ఒక పెద్ద పోర్చుగీస్ బిజినెస్ మ్యాన్ ఉండేవాడు. అతని పేరే జాన్ డిమాంటీ. సగానికి పైగా చెన్నై అతనికే సొంతం. అతనికి ఇక్కడ చాలా బిజినెస్లు కూడా ఉండేవి. తన వైఫ్ బర్త్డేకి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడం కోసం ఎక్కడెక్కడి నుంచో నగలు తయారు చేసే వాళ్ళని పిలిపించి ఒక కాస్ట్లీ చైన్ తయారు చేయించాడు. సరిగ్గా అదే సమయానికి ఆరోగ్యం బాగోలేని తన భార్య మతిస్థిమితం కోల్పోయింది. ఈ విషయాన్ని పోర్చుగల్లో ఉన్న తన కొడుకు తెలియజేయాలని ఒక కబురు పంపాడు. ఇండియాకి బయలుదేరిన తన కొడుకు దారిలో ఒక ప్రమాదంలో చనిపోయాడు. దాంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన డిమాంటీ తన దేశానికి తిరిగి వెళ్ళిపోదామని నిర్ణయించుకుని ఇండియాలోని తన ఆస్తులను అమ్మడానికి బయలుదేరాడు. Mia sposa. కోల్కతాలో ఉన్న తన ఆస్తులన్నింటినీ అమ్మేసి 5 నెలల తర్వాత డిమాంటీ చెన్నైకి తిరిగి వచ్చాడు. మీతో ఒక మాట చెప్పాలి. మేడంకి కొద్ది రోజులుగా జ్వరంగా ఉంది సార్. ఫీవర్, తరచూ వాంతులు కూడా అవుతున్నాయి. నేను మందులు ఇస్తూనే ఉన్నాను, ఇంకా నయం కాలేదు. Nas últimas 2 semanas demos todos os medicamentos, mas nenhuma melhora. ఇలా చూడండి సార్. Guardas! Chamou o médico agora! She's pregnant. Her uterus is completely infected and bleeding. It looks like a rape. An open surgery has to be done to remove the uterus. Else, her life is at stake. I will inform this to the senior doctor at the East India Company, and they will perform the open surgery. I will give all the first aid I can. Neither my wife nor the news about her situation will leave this house.
Whatever treatment that has to be done will be done here in my house. This is against my profession. I cannot leave her in this situation. Tana bharya athyacharaniki gurayindani telusukoni manasikanga debbatinna Demonte ee vishayam bayitiki teliyakoddani doctor ni ento batimilaadadu. కానీ తన భార్య ప్రాణాలు కాపాడాలంటే బయటికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించక తప్పదని డాక్టర్ ఖచ్చితంగా చెప్పింది. సెక్యూరిటీ ఉండి కూడా ఇలాంటి ఒక విషయం జరిగిందంటే ఈ ఇంట్లో వాళ్లే ఎవరో దీనికి కారణమై ఉంటారు లేదా సహాయం చేసుంటారు అన్న అతని అనుమానం ఒక మానసిక వ్యాధిగా మారింది.
ఇదంతా జరిగి ఇప్పటికి ఒక 100 ఏళ్ళు దాటుంటుంది. కానీ అతని ఆత్మ ఇంకా అక్కడే తిరుగుతోందని, ఆ ఇంట్లో అడుగుపెట్టిన వాళ్ళెవరైనా చచ్చిపోక తప్పదనే ఒక భయం ఇంకా ఉంది. ఇవేవి నమ్మకుండా 10 ఏళ్ల క్రితం ఒక ఫ్రెంచ్ అతను ఇల్లు కొని పెయింటింగ్కి మనుషుల్ని పంపించాడు. ఒకరోజు మొత్తం పెయింటింగ్ పని జరిగింది, కానీ నెక్స్ట్ డే ఆ పెయింటర్స్ పనిలోకి రాలేదు. ఎందుకో చూద్దామని వెళ్తే ఆ పెయింటర్స్ ఇద్దరు వాళ్ళింట్లో శవాలై ఉన్నారు. ఆ తర్వాత ఇంటికి తాళం వేసేసి ఒక వాచ్మెన్ని పెట్టారు. ఒక నైట్ మొత్తం వాచ్మెన్ అక్కడ ఉన్నాడు. తెల్లారగానే చూస్తే తను కూర్చున్న చైర్లో కూర్చున్నట్టే ఆ వాచ్మెన్ చచ్చిపడున్నాడు. పర్లేదురా, సినిమా వాడు బాగానే కథ చెప్తున్నాడు. సపోజ్ నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం, మనం కూడా నిన్న అక్కడికి వెళ్ళొచ్చాం, మనకేం కాలేదుగా. అంతేరా నేను చెప్పేది, మనం ఇంకా ఉన్నాం, ఆ ఇంట్లో ఏమీ లేదనడానికి మనమే సాక్ష్యం. పని పట్టలేని యదవులు క్రియేట్ చేసిందిరా ఇది. కానీ నిన్న నువ్వు ఎక్కడికైనా వెళ్దామని అడగగానే నేను ఆ ప్లేస్కే వెళ్దామని చెప్పడానికి ఒక కారణం ఉంది. డిమోంటీ తన వైఫ్కి ఒక కాస్ట్లీ చైన్ తయారు చేయించారని చెప్పాను గుర్తుందా? నేను నా సినిమా గురించి రీసెర్చ్ చేసేటప్పుడు ఆ ఇంటి గురించి పూర్తిగా తెలిసిన ఒక పెద్ద ఆయన మీట్ అయ్యాను. చాలా ఏళ్ళుగా ఈ ఇదిలోనే ఉంటున్నాను బాబు, కానీ ఒక్కసారి కూడా ఆ ఇంటికెళ్లే ధైర్యం చేయలేదు. 10 ఏళ్లకు మునుపు ఆ ఇంటికెళ్ళిన పెయింటర్ల సత్యన విషయం మీకు తెలుసా? తెలుసు. వాళ్ళు డిమాంటీ తన భార్యకిచ్చిన హారాన్ని వీళ్ళక్కడ చూశారు. ఆ హారాన్ని వాళ్ళు ఇతుకుపోయారు. వాళ్ళు చచ్చిపోయాక ఆ పెయింటర్ల ఇళ్లలో ఆ హారం కనపడలేదు, ఎక్కడ అమ్మిన జాడలేదు. మరి ఆ చైన్ ఎక్కడుంది? డిమాంటీ ఇల్లు దాటి ఆ హారం ఎక్కడికెళ్ళినా ఏదో ఒక రకంగా మళ్ళీ ఆ హారం ఆ ఇంటికి వచ్చేరుతుంది. ఏమంటున్నారా, మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఏం లేదు కదా, పాడుబడి బూజు పట్టుంది. కాదు, ఉంది. ఈ రాయి పేరు రష్యన్ అలెగ్జాండ్రైట్. రష్యాలో ఉన్న యూరల్ మౌంటలో మాత్రమే ఇది దొరుకుతుంది. ఈ నగ మన దగ్గర ఉందని చెప్పకుండా కొంతమందిని కనుక్కున్నాను. ఈరోజు రేటు మార్కెట్లో కోట్లు పలుకుతుంది. ఏమంటున్నారా? అవునరా, దీన్ని ఒక్కసారిగా అమ్మితే దొరికిపోతాం. చిన్న చిన్న పీసెస్ చేసి వేరే వేరే చోట అమ్మేసి ఒక 1 ఇయర్లో మనం అందరం సెటిల్ అయిపోవచ్చురా. ఎవడు పట్టుకోలేడు కూడా. ఇది తప్పు కదరా. దీనివల్ల మన కష్టాలు గట్టెక్కుతాయంటే వీడి చేసిన దానిలో తప్పేం లేదు. ప్రతి ఒక్కడు అడ్డమైన పనులు చేస్తున్నాడు, కానీ దొరికిపోట్లేగా. ఎవరూ పెళ్లి కష్టపడి కూడబెట్టుకుని నగలేం వీడు ఎత్తుకురాలేదు. ఈ హారం అక్కడ ఊరికనే పడుందిగా, కష్టపడే మనకి యూజ్ అవడంలో ఏం తప్పు లేదు. నువ్వు ప్రొసీడ్ అవ్వు రాఘవ, నీతోనే ఉన్నాను. సీను, ఆ చైనిటి దీని గురించి తెలిసినట్టు ఎవరితో చెప్పకండి, ఇష్యూ అవుతుంది. రేయ్, మమ్మల్ని ఎందుకు రా ఇన్వాల్వ్ చేస్తున్నావు? చూడరా ఎవరు. సార్, మిడ్నైట్ మసాలా నుంచి ఫుడ్ డెలివరీ. గాడిది గుడ్ ఏం కాదు. ఎంతైంది? 650 సార్. సార్, 50 చేంజ్. యారా, ఒకటి చేతిలో డబ్బులున్నాయని తెలిస్తే ఊడ్చేయకుండా వదిలిపెట్టరే, 50 మిగిలింది. పండగ చేసుకోరా, మనకంటూ ఒక జఫాగాడు దొరకపోడా. తొందరగా పదక, ఎదుగాలొస్తుంది. సముద్ర తీరానికి ఎవరు వెళ్ళకూడదు, తుఫాను హెచ్చరిక జారీ చేశారు, ఇక్కడ ఎవరు నిల్చకూడదు. వెళ్ళండి. ఎందుకు నా డైలీ నైట్ ఇంత వర్షం పడుతుంది? రే మామా, ఇవాళ కూడా ఎక్కడికైనా బయటకు వెళ్దామా? తోలెక్కుని ఏమాటకి ఆ మాట చెప్పుకోవాలి. నిన్న కొంపలో ఎక్స్పీరియన్స్ థ్రిల్లింగ్ అవుంది కదా. కమ్మీ గడికి ప్యాంట్లోనే కారిపోయి ఉంటుంది, వర్షం ఉంది కాబట్టి మ్యాచ్ చేస్తుంటాడు. రే పడి, ఇప్పుడు ఆ ఇంటికి వెళ్దామా? ఇప్పుడా? ఉన్న 50తో ఫ్రాన్స్ పోదామా? కౌంటర్ బాల పోనీ, ఇంట్లోనే కూర్చొని దయ్యం సినిమా చూద్దామా? వీడికంటే దయ్యం పిచ్చి పట్టిందిలా సడన్ గా. మంచి ఐడియానే. రే రాఘవ, నీ దగ్గర ఉన్న మంచి దయ మూవీ ఉంటే ప్లే చేయరా. చూస్తా. ఇదొకటి, బ్యాటరీ ఊరూరికే దుబ్బేస్తుంది.
అనబెల్ జువాన్. ఓ, ఇవన్నీ కాపీ కొట్టే కథలల్లుతున్నారు. రే, ఎక్స్ట్రా మాట్లాడుకు, ఇది నా ప్రొఫెషన్. ఏదో సీనుగా అడిగాడని చెప్పాను. సార్కి కోపం వచ్చినట్టు నువ్వు మాట్లాడు. రే, టెన్షన్ అవ్వకరా, నువ్వే ఏదో ఒక మంచి సినిమా ప్లే చేయి. జువాన్ పెడతాను, జాపనీస్ ఫిలిం, బాగానే ఉంటుంది. ఓ, అలక్కనే ముషి ముషి. ఏ, మన డమ్మి గారిని నిద్రపోయే పోటీకి పంపిద్దామా? డౌటే లేదురా, మనడుగు ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజే. సీను, కొంచెం జరగరా. యా, మా పక్కన. ఓ, మీరు గొప్పోళ్ళు కదా. ఓకే 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 సార్, ఓకే సార్, ఓకే. చెప్పిన బెటర్. రే, ఏం సినిమా అన్నావు? జాపనీసా? ఫిగర్లు అందరూ సప్పగా ఉంటారే. రే, దెయ్యం సినిమారా? దీంట్లో అమ్మాయిలు. యా, దెయ్యం సినిమాలో ఫిగర్లు ఉండరా? డైరెక్టర్కి మన జగన్మోహన్ చూపించాలి. ఇది ఆ టైప్ సినిమా కాదు, మూసుకొని చూడు. దెయ్యం సినిమాలు అన్నిటికీ కథ ఒకటే. ఏం సినిమా అన్నావు? జాపనీసా? ఫిగర్లు అందరూ సప్పగా ఉంటారే. రే, దెయ్యం సినిమారా? దీంట్లో అమ్మాయిలు. యా, దెయ్యం సినిమాలో ఫిగర్లు ఉండరా? డైరెక్టర్కి మన జగన్మోహన్ చూపించాలి. ఇది ఆ టైప్ సినిమా కాదు, మూసుకొని చూడు. దెయ్యం సినిమాలు అన్నిటికీ కథ ఒకటే. కూర్చో, ఏం జరుగుతుందో చూద్దాం. ఎక్కడికి వెళ్తున్నారా? సుసుకి వెళ్ళొస్తానరా. సరే, త్వరగా వచ్చే. రేయ్, నిజంగానే సుసు వస్తుందరా?
విమల్ శ్రీడే, నా మాట్లాడి వినిపిస్తాయా? రే విమల్ శ్రీడే, నా మాటలు వినిపిస్తున్నాయా? శ్రీడే పడుతుందా? ఓ వస్తా. ఇది చెప్పడానికి ఎంతసేపా? తెలురా ఎంతసేపు ఏం చేస్తున్నాడు లోపల? ఎవరికి తెలుసు. తినద్దావరా, భయంకరంగా ఆకలేస్తుంది. ఉండరా, వాడు రాని. ఇదే రేంజ్లో ఇంకో 4 పిడుగులు పడితే మన బిల్డింగ్ మటాష. ఒక్క తన్ను తంతే చాలరా మన ఇంటి గోడ పడిపోవడానికి. వెళ్ళుమా, ఆ క్యాండిల్ వెలిగించు. ఎక్కడెక్కడి నుంచో నీళ్ళు కారుతున్నాయి. రాఘవ, ఇంకో పెద్ద గిన్నె తీసుకురా. రే, ఏం చేస్తున్నావురా రాఘవ? రాఘవ
టీవీ ఆఫ్ చేయి. వర్షం వచ్చేసారు ప్రాణాలు తోడేస్తారు. ఆ వేరు పేకండి, ఈ వేరు పేకండి, పెద్ద నస అయిపోయింది అబ్బా. హలో ఏబే. హలో అన్న, నేను ఇక్కడ మినీ మార్కెట్ హౌసింగ్ బోర్డ్ బి బ్లాక్ నుంచి ఫోన్ చేస్తున్నాను. ఇక్కడ కరెంట్ లేదన్న, కొంచెం త్వరగా రండి. పోలేదే, ఇప్పుడే కదా రేపు నేను చూసి వచ్చాను. కరెంట్ ఉందిగా. ఇక్కడ లేదన్న, కొంచెం త్వరగా రాన్న. కరెంటు పోయిందంటే ఏంటన్నా ఈబీ ఆఫీస్కి ఫోన్ చేసేస్తారా? కాసేపు ఓపిక్గా ఉండండి. అన్న అన్న, కొంచెం అర్జెంట్ అన్న, ప్లీజ్ అన్న, రండి అన్న. ఎంత అడిగితే అంత ఇస్తాను. ఇక్కడ జరిగింది చెప్పరా. ఎంత అడిగినా ఇస్తావా? ఇప్పుడు అడ్రస్ చెప్పు. బి బ్లాక్ మినీ మార్కెట్. ఏమంటున్నాడ్రా, వస్తాన్నాడా? నాకెప్పుడు ఇచ్చావు? రే, నీకే ఇచ్చాను, సరిగ్గా చూడు. ముందురా. మినీ మార్కెట్ నుంచి ఫోన్ చేస్తున్నాను. కాసేపటి ముందు ఫోన్ చేశా కదా. ఎక్కడి నుంచి అన్న? మినీ మార్కెట్ హౌసింగ్ బోర్డ్ బి బ్లాక్ అన్న, త్వరగా బయలుదేరండి అన్న. తాగున్నావా? కాసేపటి ముందే కదా వచ్చాను. ఫీజు పోయింది, మార్చేశాను కదా. నువ్వు నాకు 50 రూపాయలు ఇచ్చా మర్చిపోయావా? హలో, వచ్చానంటున్నాడు. ఏదో జరగబోతుంది. టీవీలో మనం కనిపించాం,
బల్బు పగిలింది, తలుపు తెరుచుకోవట్లేదు. రే, మనం బయటికి వెళ్ళలేం. అయిపోయింది అయిపోయింది కదా. కాసేపు కామ్గా ఉండండి రా, నేను చెప్పేది కొంచెం వినండి. పొత్తున్న మన నాడి జోషం చూపించుకొని వస్తున్నప్పుడు ఆయన నాకు మళ్ళీ ఫోన్ చేసి బాగా కంగారుగా మాట్లాడారు. నేను మళ్ళీ వెళ్ళేసరికి ఉరేసుకొని చచ్చిపోయాడు రా. చచ్చిపోయాడా? ఎందుకని రా చెప్పలేదు? ఏదో అప్పులు బాత్తు చనిపోయానన్నారు. సరే, అవన్నీ మీతో చెప్పి భయపెట్టం ఎందుకని చెప్పలేదు. కానీ ఇదంతా చూస్తే ఏదో జరుగుతున్నట్టుంది. ఆ జ్యోతిష్యుడు నాకేదో చెప్పాలనుకున్నాడు రా, ఫోన్లో సరిగ్గా వినిపించలేదు. ఇది నీ ఫోన్? నీ ఫోన్లో కాల్ రికార్డ్ చేసే యాప్ ఉందా? ఉంది. నిద్రపోతూ ఒంటరిగా ఇక్కడికి వెళ్ళొద్దు. విమల్, నీకు బాత్రూమ్ రావట్లా? వస్తోంది కానీ నేను వెళ్ళను. కానీ నాకు ఇప్పుడు వస్తోంది. అయితే వీడు చెప్పాడు కదా పొత్తున వరకు ఎవరం ఒంటరికి అక్కడికి పొత్తుని. అయితే
రే విమల్, ఏమైందిరా? రే చచ్చిపోతాం. లేదు విమల్, నేను చెప్పేది విను. మనం చచ్చిపోతాం కదా. రే టెన్షన్ అవ్వకరా. నేను టీవీలో చచ్చిపోయినట్టే లోపల రాఘవ్ చచ్చిపోయి ఉన్నాడు. అయితే మనం కూడా చచ్చిపోతాం. చచ్చిపోతాం. తప్పు చేసాం శ్రీని, మనం ఆ ఇంటికి వెళ్ళి ఉండకూడదు. ఆహారం అసలు ముట్టుకుని ఉండకూడదు. ఇంకాసేపట్లో మన ఇద్దరిలో ఎవరో ఒకరి కళ్ళు తెల్లబడిపోతాయి. మన ఇద్దరిలో ఎవరో ఒకరు చచ్చిపోతాం. నన్ను చూడు, నీకు నాకు ఆ ఇంటి గురించి ఏమీ తెలీదు. రాఘవ ఆహారం కోసమే ఆ ఇంటికి వెళ్ళాడన్న విషయం కూడా మనకు తెలీదు. మనమేం చేయలేదురా. మనకు ఆ టీవీలో చూపించినట్టే మళ్ళీ ఇప్పుడు జరుగుతుందంటే టీవీలో విషయం జరిగింది. గమనించావా? నువ్వు రాఘవ చనిపోయిన తర్వాత తలుపు బద్దలు కొట్టుకుని బయటికి వెళ్ళాను. కానీ అది ఇప్పుడు తెలవలేకపోతున్నాను. మరంటే తప్పకుండా ఇక్కడి నుంచి తప్పించుకునే దారి ఏదో ఉంది. అదేంటో కనిపెడితే మన ఇద్దరం తప్పించుకోవచ్చు. నేను చెప్పి
విమల్ రే విమల్ నీకు కావాలని చేయలేదురా నేను నీకు కొడతానరా రే 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 విమల్ నిజంగా చెప్తున్నానరా నేనేం చేయలేదురా నేను కావాలని చేయలేదురా Thank you.
బతికిలాడను శ్రీని. ఎందుకురా నన్ను ఆ ఇంటికి తీసుకుపోయారు? సజిత్, నిజంగా మేమేం కావాలో తెలియదురా. ఇలా జరుగుతుందని మేము అస్సలు అనుకోలేదురా. భయం వేస్తుంది శ్రీని. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతావా? రా సజిత్, వెళ్ళిపోదాం. చాలా భయం వేస్తుంది శ్రీని. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవా? భయపడకు సజిత్, వెళ్ళిపోదాం. సజిత్, వెళ్ళిపోదాం. చాలా భయం వేస్తుంది శ్రీని. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో శ్రీని. మంచి ప్లాట్. ఓహో, కమిషన్ 2% 20 లక్షల దాకా వస్తుంది. అలాగా చెప్పలేం బావా. రేపు పొద్దున్నే ఓకే అయిపోవచ్చు. రూమ్ లో ఫ్రెండ్స్ అందరు చచ్చిపోయారన్నా, కొంచెం రండన్నా ప్లీజ్. పోయిన వారం న్యూస్ చూసావా? తిరుపతిలో రాత్రి 2 గంటలకి నాన్నకి హార్ట్ అటాక్ అని చెప్పి సాయం చేయడానికి రమ్మని తీసుకెళ్లి వాళ్ళ దగ్గర ఉన్న చైన్, వాచ్, ఉంగరం అన్ని కాచేసేసారు. మన ఊర్లోనే డెలివరీకి అమ్మాయిని తీసుకువెళ్ళాలని చెప్పి ఆటో వాడిని పిలిచి ఆటో వాడిని చితకబాది బండి తీసుకెళ్లిపోయారా? ఈ కాలంలో సాయం చేయాలనుకోవడమే పెద్ద తప్పు బావా. మనవాళ్ళందరూ పరోపకారం ఎందుకని ఎవడు పనివాడు చూసుకుంటున్నాడు. మనుషులారా మీరు ఇంత చెప్తుంటే. ఈ వాన ఆగేటట్లేదు. తుఫాన్ అని చెప్పారు కదా. ఈ వాన ఎలాగే పడుతూ ఉంటే పంట పొలాలన్నీ నాశనం అయిపోతాయి. ఏదో ఒక రకంగా మళ్ళీ ఆ ఆరో ఆ ఇంటికి వచ్చి చేరుతుంది.